గుప్పిడంత మనసు సీరియల్ జూలై ట్వంటీ ఈ ఈరోజు రాత్రి ఎపిసోడ్లోని హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాము రిషిని సాక్షి భోజనానికి తన ఇంటికి రమ్మని ఇన్వైట్ చేస్తుంది దానికి రిషి ఓకే వస్తాను అంటాడు ఇక ఇంటి దగ్గర సాక్షి మంచిగా రెడీ అయ్యి రిషి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఈ లోపలే కాలింగ్ బెల్ కూడా మోగుతుంది డోర్ ఓపెన్ చేసి వెల్కమ్ రిషి అంటుంది ఇక రిషి అయితే వెల్కమ్ నా ఒక్కడికే కాదు అని పక్కకు చూస్తాడు ఇక పక్కన జగతి అలాగే గౌతమ్ వారి వెనకే మహేంద్ర కూడా ఉంటారు ఇక వారందరినీ చూసి షాక్ అవుతుంది నేను రిషిని రమ్మంటే వెనకతలు వీళ్ళందరూ వచ్చారేంటి అంటుంది ఈ లోపలే వెనక నుంచి వసు కూడా అక్కడికి వస్తుంది ఇక దెబ్బకి షాక్ అవుతుంది ఇక అందరూ లోపలికి వెళ్తారు రిషి అయితే మిషన్ ఎడ్యుకేషన్ గురించి కొంచెం డిస్కస్ చేయాలి మీ ఇంట్లో భోంచేస్తూ అది డిస్కస్ చేద్దాం అనుకొని అందరినీ నేనే రమ్మన్నాను అంటాడు ఇక లోపలికి వచ్చిన గౌతమ్ మేమందరం ఇలా ఒకేసారి వచ్చేసాం కదా నీకు ఇబ్బంది ఏం లేదు కదా అంటే ఫుడ్ కోసం అని అంటాడు ఇక సాక్షి ఏ ఇబ్బంది లేదు అని మనసులో అనుకుంటుంది ఇక వెంటనే నేనైతే రిషి నేనే అనుకొని ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాను కానీ తీరా చూస్తే వీళ్ళందరూ వచ్చేసారు ఇప్పుడు నేనేం చేయాలి అనుకొని ఇబ్బంది పడుతుంది సాక్షి ఇక వెంటనే రిషి అయితే సాక్షి ఆల్రౌండర్ ఇప్పటికిప్పుడే కూడా వంట చేసి మనకి పెట్టగలదు అని ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేస్తాడు ఇక వెంటనే సాక్షి అయితే బాబోయ్ నేను చేసిన ఆర్డరే ఇంకా రాలేదు నేను ఇప్పుడు ఏం చేయాలి అసలు లోపల కిచెన్లో ఏమున్నాయో లేవో కూడా నాకు తెలియదు అని అంటూ ఇబ్బంది పడుతుంది ఇక వెంటనే జగతి సరే అమ్మా ఏం ఇబ్బంది పడకు మనం ఏముంటే అదే అడ్జస్ట్ అవుదాంలే అంటుంది ఇక వెంటనే రిషి ఎందుకు ఇబ్బంది పడుతున్నావా సాక్షి టెన్షన్ పడుతున్నావెందుకు అంటాడు ఇక వెంటనే గౌతమ్ అరే టెన్షన్ ఎక్కడ పడుతుందిరా సాక్షి అన్ని పండుగలు ఒకే రోజు వచ్చినట్టు తను అంత హ్యాపీగా ఉంది కదా అంటాడు గౌతమ్ ఇక మిషన్ ఎడ్యుకేషన్ గురించి భోంచేస్తూ మాట్లాడదామా అంటాడు రిషి ఇక మహేంద్ర సరేరా మంచి ఐడియా చెప్పావు పదండి ఆకలి కూడా వేస్తుంది అంటాడు ఇక లోపలికి వెళ్ళి గౌతమ్ అసలు ఏముండవో ఏంటో లోపలికి వెళ్ళి చూద్దామంటాడు ఇక లోపలికి వెళ్ళి చూస్తే ఏమీ ఉండవు ఈ లోపలి కాలింగ్ బెల్ మోగుతుంది ఫుడ్ ఆర్డర్ చేసిన డెలివరీ బాయ్ ఫుడ్ తీసుకొని వచ్చి ఇస్తాడు ఇక వెంటనే రిషి ఏంటి సాక్షి ఫుడ్ ఆర్డర్ చేశావా అంటాడు ఇక ఆ ఫుడ్ అయితే గౌతమ్ చూసి అబ్బా నాకు రెస్టారెంట్ ఫుడ్ చాలా ఇష్టం నాకైతే ఇది సరిపోతుంది మరి మిగతా వారందరి పరిస్థితి ఏంటి అని అనుకుంటూ ఉంటాడు ఇక లోపలికి వెళ్ళి ఇప్పుడైనా వంట చేసేసుకుందాం అని జగతి అంటుంది ఇక సాక్షి కిచెన్లో అసలు ఏమున్నాయో లేవో నాకు తెలీదు ఇప్పుడు నేనేం చేయాలి అంటుంది ఇక వెంటనే వసు ప్రాబ్లం ఏమీ లేదు ఏముంటే వాటితోనే మనం చేసేవచ్చు అని కిచెన్ లోపలికి వెళ్తుంది ఇది విన్న సాక్షి వెళ్ళు వెళ్ళు లోపల ఏమీ ఉండవు ఇక నువ్వే బయటకు వచ్చి ఏం కావు నేనేమి వండలేను ఆర్డర్ చేసుకుందామని నీ నోటితో నువ్వే అంటావు అప్పుడు నీ పరువు మొత్తం పోతుంది అని అనుకుంటూ ఉంటుంది సాక్షి ఇలా ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అవుతుంది